నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ నస్కల్ చల్మిట గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి హాజరై అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ మేరకు రాంపూర్ గ్రామంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులు నుంచి మంజూరు చేసిన 5 లక్షల రూపాయల నిధులకు సంబంధించి డ్రైనేజీ పనులను ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ పనుల ప్రారంభోత్సవం నిమిత్తం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డికి గ్రామ సర్పంచ్ జిల్లా రజిత లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు డప్పు చప్పుళ్లు మేళ తలలతో ఘనంగా ఆహ్వానం పలికారు. ముందుగా ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి నియోజకవర్గంలోని ఈశాన్య మూలకు ఉన్న ప్రాచీన చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయానికి తీసుకువెళ్లి గ్రామ సర్పంచ్ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు తోడ్పాటుగా తన నియోజకవర్గ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నానని, రాబోవు ఆర్థిక సంవత్సరంలో మరో 5 లక్షలు రాంపూర్ గ్రామ అభివృద్ధికి కేటాయించనున్నట్టు తెలిపారు. రాంపూర్ గ్రామానికి చెందిన స్వయం సహాయక బృందాల మహిళల కోరిక మేరకు గ్రామ సమైక్య భవనాన్ని ఇతర ప్రభుత్వ నిధుల నుంచి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. యువకులు తమ క్రీడా ప్రాంగణంలో క్రీడా పరికరాలు ఇప్పించాలని కోరక ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు. అనంతరం నస్కల్ ముదిరాజ్ ఫంక్షన్ హాల్ కు 7 లక్షల నిధులు మంజూరు కాగా ఫంక్షన్ హాల్ పనులను ప్రారంభించారు. చల్మెడ గ్రామంలో ఫంక్షన్ హాల్ మరియు సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, స్థానిక సర్పంచ్ జిల్లా రజిత లక్ష్మణ్ గౌడ్, నరసింహారెడ్డి, ముద్రా సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్, సర్పంచ్లు శివప్రసాదరావు, నాగరాజు, ఎంపీటీసీ రాజారెడ్డి, మాజీ పీఎస్ఏ చైర్మన్ లింగం, బీఆర్ఎస్ నాయకులు బాబు, తిరుపతి ఉప సర్పంచ్ సంజీవులు, మలేష్ యాదవ్, రంజిత్ రాజ్, జాల శ్రీకాంత్, పోచయ్య, జీపీ స్వామి, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మెట్టు వెంకట్, శివ, గుమ్మల స్వామి తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట్ మండలంలోని రాంపూరు, నాస్కలు, చెల్మడ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ముహూర్తం కొబ్బరికాయ కొట్టికి వచ్చినాం. ఇవి వెంటనే ఆ పనులు ఈ 2-3 రోజుల్లోనే పని మొదలు పెడతారు. అట్లనే ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే సంకల్పం ఉందో, గ్రామాలు అభివృద్ధి చెందితేనే గ్రామాలకైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక మహాత్మా గాంధీ గారి ఆలోచనకు ప్రతిరూపంగా మన ముఖ్యమంత్రి గారు గ్రామీణ అభివృద్ధులకు పనులకు ముఖ్యంగా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే పంటలు చేతికొస్తున్న సందర్భంలో అతి త్వరలోనే ఏ గ్రామాలు అయితే పంటలు కోతలు అయిపోతాయో వాటి దగ్గర ధాన్య సేకరణ కేంద్రాలు కూడా ఇమ్మీడియట్ ప్రారంభించి రైతులకు కూడా కేసీఆర్ గారు పూర్తిగా అండగా ఉన్నారు. ఇక ముందు కూడా అలాగే ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దామని కోరుతూ జై తెలంగాణ.